नंजालपट्नं गुडिपाटी गड्डलो वेलसिना श्री अय्यप्प स्वामी देवस्थानमुनंदु विषु पंडग संदर्भंगा अय्यप्प स्वामी की पंचामृत अभिषेकालु प्रत्येक पूजलु श्री अय्यप्प स्वामी सेवा समाजं आदरणलो वैभवंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమాజం సభ్యులు మాట్లాడుతూ మలయాళీ ప్రజలు విషు పండుగను నూతన సంవత్సర వేడుకగా జరుపుకుంటారని, సంస్కృత భాషలో విషు అంటే సమానమని, ఇది మలయాళీల పండుగ మాత్రమే కాదని, ఈ పండుగను భారతదేశమంతటా వివిధ పేర్లతో జరుపుకుంటారని తెలిపారు। ఈ కార్యక్రమంలో నంజాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కల్లూరి రామలింగారెడ్డి, షేగు నాగరాజు, పత్తి సుబ్బయ్య, లక్ష్మయ్య, గురుస్వామి, అర్చకులు గోపిస్వామి, శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమాజం సభ్యులు పాల్గొన్నారు। ఈ రోజున కేరళ ఉగాది పురస్కరించుకొని సోమవారి విషు పర్వదిన సందర్భంగా నంజాలపట్నం రఘురామ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నందు వెలిసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఉదయం నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని విశేషమైన అభిషేకములు, విశేషమైన అలంకార ద్రవ్యములతో కూడా అభిషేకాలను కూడా గావించిన తర్వాత స్వామివారికి అలంకార ప్రాయంగా కూడా అలంకారం చేసి విశేషంగా కూడా స్వామివారికి పూజలన్నీ కూడా నిర్వహించబడి ఉన్నాయి। కావున ఈ యొక్క పర్వదినాన్ని కూడా పురస్కరించుకొని ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం। అలాగే సాయంకాలం రోజు సాయంకాలం పూట సాయంకాలం పల్లకి సేవ హరివాసం కూడా ఏర్పాటు చేయబడుతుంది। ఈ యొక్క మొట్టమొదటి నంద్యాలపట్నంలో గుడిపాటిగడ్డి అందు శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు కేరళ నూతన సంవత్సర దినం నాడు విషు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, ప్రత్యేక అలంకారములు చేయబడినవి। ఇందుకు కమిటీ వారు కృష్ణేశ్వరుడు వంటి అందరికీ శుభాభివందనలు తెలుపుతూ, అలాగే ప్రతి ఒక్కరూ భక్తాదులు స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాను। అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈరోజు విషు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకారము, ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక హోమము, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఈరోజు చాలా పవిత్రమైన దినము స్వామివారికి। ఏదైతే మనము జనవరి 14 ఆ రోజు మకర జ్యోతి ఉంటుందో అదేవిధంగా విషు అనేది మొత్తం మీద ఆ రెండే ముఖ్యమైన స్వామివారి పర్వదినాలు। కేరళ సంస్కారం కేరళ సంస్కారం కూడా ఈరోజు, కాబట్టి ఈరోజు కేరళ నుంచి చాలామంది ఈరోజు స్వామిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది। కాబట్టి ఈరోజు ఈ మంచి దినములో ఈరోజు స్వామివారిని దర్శించుకోవడము నా అదృష్టంగా భావిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రాంత ప్రజలు, నంద్యాల వాసులు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ